రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిపై సాయంత్రం స్పష్టత రానుంది. ఇవాల తేలుస్తామని ఇప్పటికే కర్గే ప్రకటించారు. మరోవైపు డికే శివకుమార్ తో ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. ఢిల్లీ పరిణామాలను మా ప్రతినిధి అరుణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థాంక్యూ నీలిమ. కొద్దిసేపటి క్రితం పార్టీ ఎంపీ నల్గొండ ప్రస్తుతం నల్గొండ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి డికే శివకుమార్ ఏఐసీసీ పరిశీలకుడుగా తెలంగాణలో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అభ్యర్థులకు సంబంధించినటువంటి విషయంలో ఖరారు చేసేటువంటి బాధ్యతలు వ్యవహరిస్తున్నటువంటి డికే శివకుమార్తో భేటీ అయ్యారు. ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి ఎంపిక అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి మంత్రివర్గ కూర్పుకు సంబంధించినటువంటి వ్యవహారంలో సీఎల్పీ నిర్ణయం తీసుకుంది. నిన్న ఉదయం భేటీ అయినటువంటి సీఎల్పీ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ భేటీ సీఎల్పీ నేతగా ఎవరిని ఎన్నుకోవాలనేటువంటి విషయంపైన చర్చించి ఏకవాక్య తీర్మానంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిర్ణయానికి వదిలేసింది. ఏకవాక్య తీర్మానంగా పార్టీ జాతీయ అధ్యక్షుడి నిర్దేశము నిర్ణయం మేరకు ఈ నిర్ణయం తీసుకో ఈ నిర్ణయాన్ని ఆయన నిర్ణయానికి వదిలేస్తున్నట్లుగా ఇప్పటికే వెల్లడించింది. ఆ తర్వాత పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలు అదేవిధంగా ప్రస్తుత సీఎల్పీ లీడర్గా ఉన్నటువంటి బట్టి విక్రమార్క పార్టీకి సంబంధించి ప్రస్తుతం పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎంపీలు మొత్తం వ్యవహారాన్ని ఎన్నికలను పూర్తి స్థాయిలో సమర్థవంతంగా నిర్వహించినటువంటి రేవంత్ రెడ్డి ఆయనతో పాటుగా ఎంపికైనటువంటి ఎమ్మెల్యేలు సీనియర్లు జూనియర్లు అందరితో విడివిడిగా డికే శివకుమారు ఆయనతో పాటు ఏఐసీసీ పరిశీలకులుగా ఉన్నటువంటి ముగ్గురు కూడా పూర్తి స్థాయిలో చర్చలు జరిపారు. ఆ తర్వాత డికే శివకుమార్ నిన్న రాత్రి సుమారు 10 గంటల సమయంలో ఢిల్లీకి రీచ్ అయ్యారు. ఢిల్లీకి వచ్చే ముందే తెలంగాణలో జరిగినటువంటి పరిణామాలు సీఎల్పీ భేటీలో జరిగినటువంటి పరిణామాలు సీఎల్పీ భేటీ తర్వాత వచ్చినటువంటి ఎమ్మెల్యేల నుంచి వచ్చినటువంటి అభిప్రాయాలు వీటన్నిటినీ డికే శివకుమారు ఇప్పటికే అధిష్టానం సంబంధించినటువంటి పెద్దలు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వారితో పాటుగా సీనియర్ నాయకులుగా అగ్రనేతలుగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీలకు వీరితో పాటు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సంస్థాగత వ్యవహారాల పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా పూర్తి స్థాయిలో వివరించి ఇప్పటికే నిర్ణయం తీసుకోవాలని తగిన నిర్ణయం తీసుకొని ఆలస్యం చేయకుండా పూర్తి స్థాయిలో దీన్ని అమల్లోకి తీసుకురావాలని చెప్పి పార్టీ సాంప్రదాయము పార్టీ రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి విధానం ప్రకారం సీఎల్పీ భేటీ అయ్యి నేతను ఎన్నుకోవటము లేదు నేతను ఎన్నుకునే విషయంలో ఏదైనా ఇబ్బందులు ఉంటే జాతీయ అధ్యక్షుడికి ఆ నిర్ణయాన్ని కట్టబెట్టడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఆ ఆనవాయితీ ప్రకారమే నిన్న జరిగినటువంటి సీఎల్పీ భేటీకి సంబంధించి పూర్తి స్థాయి నిర్ణయం తీసుకునేటువంటి బాధ్యత ఏఐసీసీ అధ్యక్షుడిదే అనేటువంటి ఏకవాక్య తీర్మానాన్ని ఇచ్చి చేసి పంపించను. ఆ తర్వాత సీఎల్పీ నేతగా ఎవరిని ఎన్నుకోవాలనేటువంటి విషయంపైన పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలు సీనియర్ నేతలు తమ తమ అభిప్రాయాలను వెల్లడించడం జరిగింది. ఆ వెల్లడించినటువంటి అభిప్రాయాలు అదే సందర్భంలో ఇతర విషయాలన్నిటిపైన డికే శివకుమారు కాంగ్రెస్ పెద్దలకు ఇప్పటికే వివరించిన సందర్భం ఉంది. వివరించిన తర్వాతనే రాత్రి కూడా కొంతమంది సీనియర్ నేతలకు డికే శివకుమార్ ఢిల్లీ రీచ్ అయిన తర్వాత వ్యక్తిగతంగా కలిసి కొంత సమాచారాన్ని అందించినట్లుగా తెలుస్తా ఉంది. సో ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం లేదంటే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసం 10 రాజాజీ మార్గులో అయినా భేటీ జరగబోతోంది. సీనియర్ నేతలు ముఖ్యంగా పార్టీకి సంబంధించి తెలంగాణ బాధ్యుడిగా వ్యవహరిస్తున్నటువంటి మాణిక్రావు ఠాకరే ఆయనతో పాటుగా డికే శివకుమార్ ఇరువురు కూడా ముందు తొలుత పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అవుతారు. ఆ తర్వాత మల్లికార్జున ఖర్గే మిగిలినటువంటి వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకొని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అగ్రనేతలుగా ఉన్నటువంటి సోనియా గాంధీ రాహుల్ గాంధీ మిగిలినటువంటి నేతల అభిప్రాయం తీసుకున్న తర్వాత సాంప్రదాయబద్ధంగా వస్తున్నటువంటి ఆచారం ప్రకారం పార్టీ జాతీయ అధ్యక్షుడే సీఎల్పీ నేతను ఎంపిక చేసి సీల్ కవర్లో పంపిస్తున్నారు. పంపించిన తర్వాత డికే శివకుమార్ ఏఐసీసీ పరిశీలకుడుగా డికే శివకుమార్ ఈ నిర్ణయాన్ని ఏదైతే పార్టీ జాతీయ అధ్యక్షుడు నిర్ణయం ఉంటుందో ఆ నిర్ణయాన్ని తీసుకొచ్చి సీఎల్పీ భేటీలో అందరు ఎమ్మెల్యేలకు సీనియర్ నేతలకు వివరించిన తర్వాత పార్టీ నేతగా ఎవరిని ఎన్నుకున్నారు పార్టీ నేతగా ఎవరిని ఎంపిక చేశారు ఎవరెవరికి ఎటువంటి బాధ్యతలు ఇస్తున్నారు అనేటువంటి విషయాలన్నిటిపైన పూర్తి స్థాయి సమాచారాన్ని బయటికి వెల్లడించబోతున్నారు. అయితే ఈ ప్రస్తుతం జరుగుతున్నటువంటి మొత్తం వ్యవహారంలో రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేయడము ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రిగా బట్టి విక్రమార్క మిగిలినటువంటి సీనియర్ మంత్రులు జిల్లాల వారీగా సామాజిక సమీకరణాల వారీగా మంత్రులుగా బాధ్యతలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ ఎవరెవరికి మంత్రి బాధ్యతలు ఇవ్వాలి ఏ పోర్ట్ఫోలియోలు ఇవ్వాలి అనేటువంటి విషయం వాస్తవానికైతే ముఖ్యమంత్రి తన నిర్ణయం మేరకు వ్యవహరించాల్సి ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నా కానీ కాంగ్రెస్ పార్టీ పెద్దల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందనేటువంటి వాళ్ళ పార్టీ
రాజ్యాంగానికి అనుగుణంగానే ఈ వ్యవహారంపైన కూడా డికే శివకుమార్ పూర్తి స్థాయిలో చర్చించి ఒకేసారి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రులు ఎంతమంది దాంతో పాటు మంత్రులుగా ఎవరెవరిని తీసుకోవాలి వారికి ఎటువంటి బాధ్యతలు అప్పగించాలి ఏ ఏ పోర్ట్‌ఫోలియోలు ఇవ్వాలనేటువంటి విషయాలన్నిటిపైన కూడా డికే శివకుమారే పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకొని హైదరాబాద్ పైనమవుతారనేది ఏఐసీసీ వర్గాలు ఇప్పుడు వెల్లడిస్తున్నటువంటి సమాచారం ప్రకారం తెలుస్తోంది కొద్దిసేపటి క్రితమే ఎంపీ నల్గొండ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తూ ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి డికే శివకుమార్ తో భేటీ అయ్యారు డికే శివకుమార్ తమ్ముడు ఎంపీగా ఉన్నారు ఆయన నివాసంలోనే ఇరువురు భేటీ కొనసాగుతోంది అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడానికి తాను ఢిల్లీ వచ్చానని తొలుత స్పీకర్ను కలిసి ఆ తర్వాత తన రాజీనామాపైన నిర్ణయం తీసుకుంటానని ఒక సభలో ప్రాతినిధ్యం వహిస్తూ మరొక సభకు ఎన్నికైన తర్వాత 15 రోజుల సమయం ఉంటుంది ఆ 15 రోజుల సమయంలో ఏదో ఒక సభకు రాజీనామా చేయాల్సి ఉంటుంది కాబట్టి అందుకు అనుగుణంగా తాను స్పీకర్ను కలిసి వాస్తవానికి ఈ రోజు లోక్సభలో ఒక కీలకమైనటువంటి కమిటీకి సంబంధించిన నివేదిక ఈ రోజు లోక్సభ ముందుకు రాబోతోంది లోక్సభ ఎథిక్స్ కమిటీ నివేదిక ఈ రోజు లోక్సభ ముందుకు తీసుకురాబోతున్నారు లోక్సభలో ప్రవేశపెట్టబోతున్నారు లోక్సభ ఎథిక్స్ కమిటీకి కీలకమైనటువంటి సభ్యుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటివరకు ఉన్నారు కాబట్టి ఇటీవల జరిగినటువంటి కొన్ని పరిణామాలు టీఎంసీ ఎంపీ మహువా మైత్రా విషయంలో ఎథిక్స్ కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యతిరేకించారు అందుకు సంబంధించినటువంటి నివేదికను కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్లమెంట్ ముందు పెట్టడానికి తాము ఈ నివేదికను వ్యతిరేకిస్తున్నామనేటువంటి వాయిస్ని రేజ్ చేయడానికి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్లమెంటుకు హాజరు కావాల్సి ఉంది కాబట్టి ఆ భేటీ తర్వాత అంటే పార్లమెంటు సమావేశాల్లో ఈ రోజు అన్ని అంశాలు సంబంధించిన పరిశీలించిన తర్వాత అటు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీలతో భేటీ తర్వాత తిరిగి లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి తన రాజీనామాకు సంబంధించిన విషయంపైన చర్చించి ఆ తర్వాత తాను రాజీనామా సమర్పించడానికి ఢిల్లీ వచ్చినట్లుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు అయితే డికే శివకుమార్ను కలిసిన విషయంలో కూడా ఇప్పటికిప్పుడు రాజీనామా చేయాలా 15 రోజుల సమయం ఉంది కాబట్టి 15 రోజుల తర్వాత రాజీనామా చేయాలనేటువంటి విషయంపైన అదే సందర్భంలో తెలంగాణలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు సిఎల్పి భేటీలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు సిఎల్పి భేటీ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేకంగా డికే శివకుమార్తో భేటీ అయ్యారు ఆ తర్వాత వచ్చినటువంటి పరిణామాలు రకరకాల వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఇరువురు భేటీ ప్రస్తుతం కొనసాగుతుంది ఇరువురు కలిసే ఏఐసీసీ కార్యాలయానికో లేదా మల్లికార్జున ఖర్గే నివాసానికి వెళ్ళడానికి ఆస్కారం కనిపిస్తూ ఉంది మధ్యాహ్నం 1 గంటకు మల్లికార్జున ఖర్గే సమక్షంలో జరిగేటువంటి భేటీలో తెలంగాణ పరిణామాలపైన కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకొని ఈ రోజు మధ్యాహ్నం తర్వాత నిర్ణయం వెల్లడించడానికి ఆస్కారం కనిపిస్తూ ఉంది ఏఐసీసీ సాంప్రదాయం ప్రకారం సిఎల్పి భేటీలో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని పార్టీ అధ్యక్షుడికి వివరించడము పార్టీ అధ్యక్షుడి నిర్ణయాన్ని తిరిగి సిఎల్పిలో ప్రవేశపెట్టిన తర్వాత సిఎల్పి ఆమోదం పొంది ఏకగ్రీవంగా ఆమోదం పొందిన తర్వాతనే సిఎల్పిలో తీసుకున్నటువంటి తీర్మానం ప్రకారమే తర్వాత తదుపరి మీడియాకి రాష్ట్ర ప్రజలకు వివరించడానికి అవకాశం ఉంటుంది ఆ మేరకే ప్రస్తుతం జరుగుతున్నటువంటి వ్యవహారం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ సాంప్రదాయం ప్రకారం కాంగ్రెస్ పార్టీ లిఖించుకున్నటువంటి రాజ్యాంగం ప్రకారమే కొనసాగుతుంది తప్ప ఎటువంటి ఉత్కంఠత లేదు తాము ఎటువంటి కొత్త విషయాలను ఇక్కడ గమనించట్లేదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు ఇది వాస్తవానికి ఎన్నికలు జరిగినటువంటి ప్రతి రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితే సిఎల్పి నేత ఎంపిక వరకు కొంత తర్జన భర్జనలు ఉన్నప్పటికీ పార్టీ నిర్ణయమే శిరోధార్యం కాబట్టి అందుకు అనుగుణంగానే ప్రతి నాయకుడు నడుచుకుంటారని ఇప్పటికే ఆ విషయాన్ని పార్టీ నిర్ణయం ప్రకారం పార్టీ జాతీయ అధ్యక్షుడి నిర్ణయానికి అనుగుణంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఎమ్మెల్యేలందరికీ స్పష్టంగా చెప్పిన మీదట ఆ విషయాన్ని తిరిగి పార్టీ జాతీయ అధ్యక్షుడు ఏ నిర్ణయం అయితే ప్రకటిస్తారో ఆ నిర్ణయాన్ని ఎమ్మెల్యేలందరికీ వివరించిన తర్వాతనే ఎమ్మెల్యేలంతా సిఎల్పిలో తీర్మానం చేసిన తర్వాత తుది నిర్ణయాన్ని ఈరోజు సాయంత్రం వరకు కాంగ్రెస్ పార్టీ ప్రకటించబోతోంది నీలిమా